హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్ సివిల్ క్లాసెస్. దిస్ అమోషే. దెన్ టెట్ వ్యాలిడిటీకి సంబంధించి స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ఇది టెట్ వ్యాలిడిటీకి సంబంధించి, సో అందరికి తెలిసి ఉంటుంది. మనకి న్యూస్లో వచ్చింది, పైగా న్యూస్ పేపర్స్లో వచ్చింది, చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా వేశారు. సో టెలిగ్రామ్లో మనకి చాలామంది కామెంట్స్ చేశారు, నాకు మెసేజ్ పెట్టారనమాట, మేడం ఏంటి టెట్ వ్యాలిడిటీకి సంబంధించి అని చెప్పి మనకి చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట వీడియో చేయమని. సో మనకి టెట్ ఎగ్జామ్ అండి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ప్రతి టీచర్ కూడా తప్పకుండా టెట్ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాలి. ఎవరైతే మనకి ప్రభుత్వ పాఠశాలలో పనిచేయాలనుకుంటున్నారో, యాజ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు తప్పకుండా టెట్ ఎగ్జామ్ అయితే తప్పకుండా క్వాలిఫై అవ్వాలి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దెన్ ముందైతే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఏంటంటే 2011 నుండి స్టార్ట్ చేశారండి. 2011 నుండి మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయడం. అదే 2010 2009, ఇంతకు ముందు ఏంటంటే మనకి జస్ట్ డిఈడి చేసిన, బీఈడి చేసిన వాళ్ళకి వచ్చిన మార్క్స్, అకాడమిక్ ఇయర్స్లో వచ్చే మార్క్స్ని బట్టి మనకి టీచర్ జాబ్స్ అనేవి ఇచ్చేవారు, పర్సంటేజెస్ని బట్టి. సో ఏం టెస్ట్ ఉండేది కాదు. కానీ తర్వాత 2011 నుండి మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి రాష్ట్రంలోనూ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉండాలి. టీచర్స్కి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ని పెట్టి తద్వారా ఉపాధ్యాయులుగా వాళ్ళని ఎంపిక చేయాలని చెప్పి మనకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించారు. అదే కేంద్రంగా అయితే మనకి సీటెట్ అండి, సీటెట్ ఎగ్జామ్ ఉంటుంది, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మనకి రాష్ట్ర స్థాయిలో వచ్చేసరికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏ రాష్ట్రానికి అది, మనకి ఆంధ్రప్రదేశ్ ఏపీ టెట్ అని, తెలంగాణ టెట్ అని, టీఎస్ టెట్ అని చెప్తుంటారు, పాండిచేరికి పీటెట్, ఈ విధంగా ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆయా టెట్లు అనేవి మనకి కండక్ట్ చేస్తూ ఉన్నారు. దెన్ ఇవి ఒక్కసారి మనం పాస్ అవుతే మనకి ఇవి 7 ఇయర్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉండేది. అప్పట్లో ఏంటంటే 7 సంవత్సరాలు మాత్రమే వ్యాలిడిటీ ఉండేది అనమాట. మీరు ఒకసారి సీటెట్ పాస్ అయినా టెట్ పాస్ అయినా 7 ఇయర్స్ అని మీకు వ్యాలిడిటీ ఇచ్చేవారు. అంటే 7 ఇయర్స్లో అయిపోతుంది అనమాట. దాని 7 ఇయర్స్ కాల పరిమితి ఉండేది అనమాట. వ్యాలిడిటీ అంటే కాల పరిమితి. ఈ 7 ఇయర్స్లో మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి మీరు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా మీరు జాబ్ సంపాదిస్తే ఓకే. ఒకవేళ సర్టిఫికేట్ యొక్క 7 ఇయర్స్ వ్యాలిడిటీ కాల పరిమితి అంత అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు టెట్ రాసుకోవాలి, మళ్ళీ మీరు టెట్ రాసుకునే విధంగా ఉండేది. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ 7 ఇయర్స్ కాస్త మనకి లైఫ్ టైం చేస్తారు అనమాట. అంటే జీవితకాలం వరకు కాల పరిమితిని పొడిగించడం జరిగింది అనమాట. అంటే ఒక్కసారి మీరు టెట్ కానీ సీటెట్ కానీ పాస్ అవుతే అది మీకు లైఫ్ టైం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే టెట్ పాస్ అయిన వెంటనే మనకి డిఎస్సిలో మనం ఎలిజిబిలిటీ అనమాట. ఒక్కసారి పాస్ అయితే సరిపోతుంది. అది 2011 నుండి, 2011 నుండి ఎంతమంది అయితే టెట్లో క్వాలిఫై అయ్యారో, ఎన్నెన్ని మార్క్స్తో అయ్యారో, 120 మార్క్స్తో కొంతమంది అయ్యారు, 130 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, టెట్లో స్టేట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 7 ఇయర్స్ వ్యాలిడిటీ పూర్తి అయిపోయినప్పటికీ మళ్ళీ వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళకి వ్యాలిడిటీ ఇవ్వడం జరిగిందనమాట. ఒకవేళ ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయి ఉంటే సర్టిఫికేట్స్ మళ్ళీ వాళ్ళకి ఇమ్మని కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగిందనమాట. ఈ విధంగా ఏంటంటే మనకి 7 ఇయర్స్ కాస్త లైఫ్ టైం చేస్తారు. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఇలా అయితే ఎలా మేడం డిఎస్సిలో వెయిటేజ్ ఎలా ఇస్తారు. ఒకవేళ మ్యాక్సిమం ఉంటారు కదా, 2018లో కూడా చాలామంది బాగా ర్యాంక్స్ వచ్చి కూడా లాస్ట్ మినిట్లో జాబ్ రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టెట్లో మంచి మంచి మార్క్స్ ఉండి కూడా ఉంటారు, మళ్ళీ వాళ్ళకి మనకి లైఫ్ టైం ఉంటుంది ఆ సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ. సో ఏంటి అన్నది మనకి ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలే డిసైడ్ చేయాలి. అసలు ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి మరి మార్క్స్ వ్యాటేజు టెట్కి సంబంధించి ఉంటుందా లేదా ఏంటి, ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటుంది అన్నది తప్పకుండా ఉంటుందండి. మ్యాక్సిమం మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ మనకి కరెక్ట్గానే వస్తాయి అన్నమాట, ఎవరు కంగారు పడొద్దు తప్పకుండా. అది కొంతమందికి డౌట్ అనమాట, టెట్కమ్ టీఆర్టీకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేసి. మార్క్స్ వెయిటేజు మరి టెట్ మార్క్స్ ఇస్తారు కదా వెయిటేజ్ మనకి డిఎస్సిలో, అది ఎలా ఇస్తారు, మరి లైఫ్ టైం చేస్తే ఏంటి అన్నది మనకి తప్పకుండా గవర్నమెంట్ నుండి అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకి క్లారిటీ రావాలి. దెన్ ఇదండి స్మాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఏంటంటే ఒక్కసారి టెట్ కానీ సీటెట్ పాస్ అవుతే అది లైఫ్ టైం ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు నేనే ఇప్పుడు టెట్ అంటే సీటెట్ క్వాలిఫై అయ్యాను, నాదేంటి 2018లో అయింది. సో 7 ఇయర్స్ కాకుండా అవి లైఫ్ టైం ఉంటుంది అనమాట, జీవితకాలం ఉంటుంది. మళ్ళీ నేను రాసుకోవాల్సిన అవసరం ఉంది, లైఫ్ టైంలో ఎప్పుడైనా నేను ఏమైనా నోటిఫికేషన్స్ పడితే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు టెట్ రాయకుండా. ఈ విధంగా అనమాట, ఈ విధంగా మనకి లైఫ్ టైం ఇవ్వరు. సో మ్యాక్సిమం లైఫ్ టైం ఉంది కాబట్టి టెట్ని పాస్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మ్యాక్సిమం బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి
ఛానల్ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఆన్లైన్ కోచింగ్స్ కూడా ఉన్నాయండి, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అచీవర్స్ అకాడమీ అని చెప్పి. బోస్టర్స్ టెట్ అండ్ డిఎస్సి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సోషల్ వాళ్ళకి కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలామంది అడిగారు సోషల్కి సంబంధించి ఏమైనా క్లాసెస్ ఉన్నాయని చెప్పి, సోషల్ సంబంధించి కూడా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. సో మీరు తప్పకుండా ప్రొసీడ్ అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇదండి స్మాల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మనకి లైఫ్ టైం ఇచ్చారు కాబట్టి మీరు ఒక్కసారి పాస్ అవుతే సరిపోతుంది. సో మ్యాక్సిమం అందరూ టెట్టిసారి అందరూ బాగా పాస్ అయ్యేలాగా ప్రిపేర్ అవ్వండి. ఛానల్ వీడియోస్ ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. డైలీ ఎంతో కొంత చదవడానికి ట్రై చేయండి, ఎంతో కొంత డైలీ చదవడానికి ట్రై చేయండి. స్మాల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ సలహాలు కూడా ఉంటే తప్పకుండా కామెంట్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.